ఏనాడు కరీంనగర్ వాస్తవ్యులు రాజన్న జిల్లాకు చెందినటువంటి వారు పత్యాత్ర సందర్భంలో ఇక్కడ వచ్చి నన్ను చూడటం కూడా జరిగింది. ఇక్కడ చేరిన వారు బాలకాస్ గురువులు నలుగురు ఐదుగురు కనపడుతున్నారు. మిగిలిన పిల్లలు ఒక ఆరు ఆరుగురు ఉన్నారు. సంవత్సరం పెద్దలు నలుగురు ఐదుగురు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కాస్త ముందు చెప్పి ఫోన్ చేసి తారీఖు సమయము నిశ్చయించి వస్తే నాకైనా సంతోషించేవాడు ఇంకోడు. ఎందువల్ల నా ఊపిరి స్వామి గురించి చెప్పడమే, నా ప్రాణం స్వామి సందేశం పంచుకోవడమే. అలా కాకుండా దన్ను మేము వచ్చేస్తాం ఇప్పుడు చెప్పుకుంటే నా వయసు కూడా కాస్త చంటివాడినేం కాదు, సినిమా హీరోనేం కాదు, మానవ మాకును కాదు, మామూలు మనిషిని నేను. నిన్న ఇటీవల కాస్త అనారోగ్యం కూడా వచ్చింది, కానీ స్వామి పైన ప్రేమ వదులుకోలేక వచ్చినాడు వచ్చినాడు కొద్దిగా కొద్దిగా చెప్తూ నాయన చెప్పి రండి నాయన అని అడుగుతున్నాను. అయితే మన వాళ్ళకి అది అలవాటు లేదు, ఏదో కాచివాటుకు వచ్చినట్టు సినిమా హాల్కి వచ్చినట్టు సత్రానికి వచ్చినట్టు చేస్తారు. అలా చెప్పి రండి. ఈనాటి దాంట్లో ఇక్కడ చేరిన బాలకాస్ గురువులు పెద్దలు ఉన్నారు కనుక ఏదో స్వామి మాటలు చెప్పండి అన్నారు. ఇది పురాణం కాదు, హరికర కాదు, బాలవికాస్కి చెందింది. అందువల్ల బాలవికాస్ సంబంధించిన ప్రశ్నలు మీరు వేయండి, నేను చెప్తాను. ఏ ప్రశ్న అడగాల్సింది? నేను 50 సంవత్సరాలు స్వామి సంస్థలో గడిపాను అన్న నాకు తెలిసి విషయాలు చెప్పండి. ఎవరు అడుగుతారండి? ఎవరు అడగాల్సి బాలవికాస్ వారే అక్కర్ ఎవరైనా అడగాల్సి. ప్రేమ అని చెప్తారు కదా, పిల్లల మీద ప్రేమగా ఉండాలి, బాలవికాస్ అంటే మనం అన్ని భరించి ఇచ్చేస్తాం. మాది ఏంటంటే ఇక్కడ ఉన్న విద్యార్థుల కంటే బాలవికాస్ ఫస్ట్ నుండే అలవాటైతే అన్ని చేస్తారు. మేమంతా స్లమ్ ఏరియాలలో, మాది కూడా చిన్న చిన్న జీవితాలు. మా బాలవికాస్ మేము కూడా గురువులం అంటే ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో ఆధ్యాత్మికంగా చెప్పడానికి చాలా తక్కువ అయింది సార్. ఇప్పుడు మీరు ఊపిరి ఉండేంత వరకు నేను స్వామి గురించి చెప్తాను. ఇట్లా ఇట్లాంటి చెప్పే వాళ్ళు చాలా తక్కువ అయ్యండి. ఏంటంటే ఇప్పుడున్న ఫ్యాషన్ షోలకు వాటికి పిల్లలంతా అట్రాక్ట్ అయ్యి బాలవికాస్ క్లాసులకు రావడం కూడా చాలా కష్టమైపోయింది. ఈ టైంలో మనకు కొందే మంది పిల్లలని మనము స్వామి దగ్గరికి తీసుకురాగలుగుతున్నాం. ఆ వాటికి అట్రాక్ట్ కాకుండా వీళ్ళని మేము ఏ విధంగా చేర్చుకోవాలి స్వామి? ఎట్లా వీళ్ళ విధంగా చేయాలి? ఒక మా పిల్లలు, నా పేరు మనిత సార్. మనిత, మనిత సెకండ్ ప్రశ్న, చక్కని ప్రశ్న. ఈ ప్రశ్న బాలవికాస్ సంస్థలకంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యగా మారింది. మొట్టమొదటి గ్రహించవలసింది ఏంటంటే మన సమాజం మారింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ తల్లిదండ్రులు ఎవరు కూడా మా వాడు నా చెప్పిన మాట వింటాడు అని ఘంటాపదంగా చెప్పగలిగేవాడు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. నా ఇంట్లో నా మాట చెబుతుంది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. పురాణాలు, హరికథలు, ఉపన్యాసాలు, దేవాలయాలు లేవు. ఉన్న వల్ల టీవీ సీరియల్స్, సినిమా హాల్స్, క్రికెట్ మ్యాచ్లు, పిచ్చా పార్టీ గాలి కబుర్లు తప్ప సత్కారం చేసినట్టు లేదు. ఈ సమాజం మారింది.
అన్ని ఊళ్ళు అంతే, నేను సిరిసిల్లా కాదు, సిరి ఉన్నటువంటి దాంట్లో కూడా అదే ఉంటుంది. సిరి అంటే డబ్బు ఉన్నట్టు కూడా అది ఇంకా ఎక్కువ ఉంటుంది. అందువల్ల సమాజం మారింది. పూర్వం టీచర్ కొట్టేవాడు, చేపట్టే పాటపాటు వాయించేవాడు, వాళ్ళు వాడు తిరితే తిడితే తప్పు, కోపడితే తప్పు, తల్లిదండ్రులు వచ్చి స్కూల్ మీద పడతారు. మారింది తరం, మారింది, పెద్ద చిన్న లేదు. మనం ఏం చేయడం, అంతా అంతే ప్రపంచవ్యాప్తంగా ఇంటి దగ్గర నుంచి, బడి దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి, దేశం ప్రపంచం అంతా ఇలాగే ఉంది. తర్వాత విలువలు మారినాయి. పూర్వం ఆయన మంచివాడురా అంటే వీడు అలాగే నమస్కారం, వాడు మంచివాడా, చాలా మంది ఉన్నారు, ఆయన కోటీశ్వరుడా, డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది. ఈ డబ్బు పిచ్చితో సస్తున్నారు జనం, డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది, విలువ లేవు, ఆయన మంచివాడు సత్యం చెప్తాడు ధర్మాత్ముడు, ఈ మాటలు ఎవడు విలువ ఇవ్వట్లేదు. విలువలు పోయినాయి, దాని స్థానార్థం వచ్చింది. ఆధ్యాత్మికత పోయింది, దాని స్థానంలో సినిమా సీరియళ్ళు, సినిమా పాటలు, జబర్దస్త్ కార్యక్రమాలు, పనికి మాలు ప్రోగ్రామ్ చూడటం, ఈ పిల్లలకి ఎక్కువైపోయింది. నాయన బాలవికాస్ క్యాలెండరా అని ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా తక్కువైపోయినారు. సమాజంలో కూడా బాలవికాస్ విలువలు గుర్తించేవాళ్ళు చాలా తక్కువైపోయారు. నేను చెప్పింది సరి అయిందా కథ చెప్పండి, రైటండి. అందుకని మనం ఏం చేయాలి, ప్రతి లొకాలిటీలో, ప్రతి ప్రాంతంలో పెద్దల సమావేశం పెట్టి, సీరియల్స్ లేని టైంలో, ఆదివారం కాని టైంలో, యాభై మంది మా పేటలో 50 మంది పెద్దలు దానిపడి 50 మంది కూర్చోబెట్టి పెద్దలకి బాలవికాస్ గురించి చెప్పండి. తల్లిదండ్రులందరూ కూడా బాలవికాస్ అంటే ఏమిటి, బాలవికాస్ ప్రయోజనాలు ఏమిటి, బాలవికాస్లో ఉన్న పిల్లలు ఎంత పైకి వస్తున్నారు, లేని వాళ్ళు ఎంత సమస్యగా పరిణమించారు, ఇది ఎందుకు స్వామి ప్రారంభించారు, ఈ బాలవికాసం మనం చెప్పేది ఏమిటి, ఇవన్నీ అన్నింటినీ చెప్పాలి. అప్పుడు తల్లిదండ్రులు కన్విన్స్ అయితే వాళ్ళ పిల్లలు పంపిస్తారు. నేను ఏ పిల్లలు ఎలా అలా అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు రా, ఇదొకటి అంటే వాళ్ళల్లో చైతన్యం తీసుకురావాలి. వాళ్ళకి ఆ చైతన్యం ఏ ప్రాంతానికి, ఆ ప్రాంతంలో పెద్దలలో చైతన్య వికాసం తీసుకురావాలి. వాళ్ళకి ఎట్లుంటుంది, అంటే ఎందుకు వెళ్ళాలి, ఎందుకు పిల్లలు ఎట్లుంటారు అని అప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తారు. ఇక రెండు, పిల్లల్ని ఆకర్షించినట్ల కూర్చోండి, రచయితలు కట్టుకొని కూర్చోండి, నేను చెప్తాను శ్లోకాలు బట్టి పెట్టండి, పద్యాలు బట్టి పెట్టండి, నేను చెప్తాను. ఆ రోజు పోయాయి, కండతా పెట్టడం, కూర్చొని శాసించడం, అవన్నీ పోయాయి. నేను 57 ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, ప్రొఫెసర్గా పనిచేశాను 57, నాకు తెలిసి ఎట్లా మాత్రం వచ్చినాయి. ఇవాళ చెప్పే విధానం మారాలి, చెప్పిన విధానం మారాలి. మన సమాజానికి, మన ఇంటికి, మనకు అన్వయించి చెప్పాలి. అది ఎట్లా చెప్తారు, రాముడికి అది చెప్పేటప్పుడు నువ్వు రాముడిలాగా ఉండాలి అని చెప్పాలి. రాముడి గురించి ఆయన కూడా అట్లున్నాడు, నేను అట్లున్నాను, ఎక్కడున్నాను, ఆయన దేవుడు గారు ఎట్లున్నాడు, నేను ఎట్టున్నాను, ఎట్లవుతాను అని రాముడి మీద దశరథ నీ తండ్రిరా, లక్ష్మణ శత్రుడు నీ తమ్ముడురా, ఏదైతే రాముడు తండ్రి మాట విన్నాడు, నువ్వు తండ్రి మాట వినాలరా, అట్లా చెప్పాలి. నేను రామాయణం చెప్తానంటే వాడు సగం నిద్రపోతుంటాడు, మిగతా సగం మనం నిద్రపోతాం, వచ్చేవారు వాళ్ళు రారు. ఇది జరిగింది. మనం ఏం చెప్పినా మన సమాజానికి, మన జీవితానికి అన్వయించి చెప్పాలి, అప్లై చేసి చెప్పాలి. అప్పుడు ఇది 3.
ప్రతి దాంట్లో కూడా పిల్లలకి పాత్ర ఉండాలి. వాళ్ళకు కూడా ప్రశ్నలు అడగాలి, సమాధానం చెప్పాలి, ఆటలాడాలి, పాటలు పాడాలి. అలా అంటే గంట బాలని కాసు ఉంటే అరగంట మీరు పాఠాలు చేస్తే అరగంట వాడితే పాటించండి, అరగంట వాడిని ఆడించండి, అరగంట వాడిని వినోదం అందించండి. వచ్చింది అక్కడ బోరు ఇక్కడ బోరు ఏంటది, స్కూల్లో ఒకటే చదువు తింటున్నారు, స్కూల్లో మార్కులు చంపేస్తున్నారు. ఇక్కడ మీరు రిమార్కులు మీరు చంపుతారా? సగం టైం బోధించండి, సగం సమయం వాళ్ళకి వినోదం పెట్టండి, క్యారమ్ బోర్డు తెప్పించండి, రింగ్ టెన్నిస్ ఆడించండి, కబాడీ పోటీలు పెట్టండి, రన్నింగ్ రేసులు పెట్టండి. వాటి కోసం వస్తారు తన పిల్లల్లో పద్యాల పోటీలు, ఆటల పోటీలు పెట్టండి, వక్తృత్వ పోటీలు పెట్టండి, సంగీతం పోటీలు పెట్టండి. వాటి కోసం వస్తూ వచ్చింది ప్రాణం చెప్తాను వింటావు సస్తావా లేదా పో ఏంటది, అది పోయిన అర్హులు పోయినాయి, అది మనం గమనించట్లా. ఇప్పుడు జనం తగ్గారండి, ఎందువల్ల అంటే ఆధునిక పద్ధతులు మనం అవలంబించట్లేదు. ఇంకా పాలన చింతకాయపచ్చల్లో ఉన్నాము, అందులో ఎవరో రావటం లేదు. ఉన్నమాట చెప్పు టీచర్గా. ఇక నాలుగోది, పిల్లలు ఉత్సాహంగా రావాలంటే రైతు వెళ్ళి రన్నింగ్ పోటీలు పెట్టాను. ఎవరు ఫస్ట్ వచ్చారు వాళ్ళ పెన్సిల్ బహుమతి ఇవ్వండి, ఒక పెన్ను బహుమతి ఇవ్వండి, ఒక చిన్న పుస్తకం బహుమతి ఇవ్వండి. చాలా ఫీల్ అయిపోతారు, పిల్లలకి బహుమానాలు ఇవ్వాలి, అవకాశాలు కల్పించాలి. అతను పిల్లలకి నాయకత్వం వహిస్తారు. రైట్, మరి నువ్వు వీళ్ళందరూ పడవడచ్చు, మరి నువ్వు వీళ్ళందరూ రన్నింగ్ రేస్ పెట్టచ్చు అని పిల్లల చేత పిల్లలకి నాయకత్వం అందించి వాళ్ళ చేయించాను. నేను సచ్చేదాకా నేను ఏం చేస్తాను, కాళ్ళు కలవకపోయినా కళ్ళు కలపడకపోయినా ఇంకోటి రానే ఉన్నాను, నేను చేయలేను, నేను పోను. ఇటువంటి జనం ఎక్కువయ్యారు, వీళ్ళంతా అసమర్థుడు. అలా ఉండకూడదు. మనం ఏం చేయాలి, పిల్లల చేత చేయించాలి, వాళ్ళకి నాయకత్వం ప్రోగ్రామ్ లీడర్షిప్ వాళ్ళని నేర్పాలి. ఐదు, వీళ్ళలో ఈ బాలికాసు వచ్చాక వాళ్ళలో ఏం మార్పులు వస్తున్నాయి గమనించాలి. నేను చెప్పి అయిపోయింది పో, రూపకర్ణ అయిపోయింది పో, రూపకర్ణ అయిపోయింది వాడు అసలు స్టార్ట్ కాదు. వాడు ఎట్లా ఎదుగుతున్నాడు, వాడు ఎంత బాగుంది అని పేరెంట్స్ సభ పెట్టాలి. మీరు వాడు కనుక్కోండి, ఇలాగే కనుక్కోండి, వాడు మీటింగ్ రాకపోతే చాలా కష్టపడాలన్న సాయి సంస్థలతో ఊరికే వచ్చేది కాదు. నేను రోడ్డు మీద వెళ్ళాను, లారీల్లో వెళ్ళాను, ట్రాక్టర్లో వెళ్ళాను, దేవాలయాల్లో పడుకున్నాను, రైల్ స్టేషన్లో పడుకున్నాను, వ్యవసాయ సంస్థలు ఉన్న సుదీర్ఘ ప్రయాణంలో చాలా కష్టాలు తగ్గింది. కావలిస్తే మీరు జ్ఞాపకాల పందిరి అనే పుస్తకం ఉంది, ఆ జ్ఞాపకాల పందిరి అనే పుస్తకంలో నేను ఎట్లా ఈ ప్రయాణం చేశాను, సత్య మార్గంలో ఎట్లా జీవించాను అంత రాశాను. ఆ చదవండి, నీకు అర్థం అందరూ అంత తిరిగి కాదు, అది చాలా కష్టం. ఎందుకు అంత కష్టం, బంగారం పైకి పైకి రాంటి వస్తుంది భూమి పైకి, ఏం చేయాలా, తబలాలు బాగా సముద్రం రత్నాలు పైకి రండి పైకి రండి వస్తాయా, హాయిగా పడుకొని పరిష్కారం గోల్డ్ మెడల్ వస్తుందా, కష్టే ఫలితం, కష్టపడితేనే ఫలితం, లేకపోతే ఏమీ రాదు. మనం ముందుగా బాలకాస గురువులు తెలుసుకోవాలంటే ఈ కష్టమైన మార్గము అంత తేలికైన మార్గం కాదు. రెండోది, మనం డీల్ చేసేది పిల్లలతోటి,
ఈ పిల్లలతో మనం కఠినంగా ఉండకూడదు, మన తేలిగ్గా ఉండకూడదు. కఠినంగా వాటి బెదిరిపోతాను మళ్ళీ రాదు, మరి తేలిగ్గా ఉంటే నేను తెలియపుతాను. తేలికగా ఉండకూడదు అంటే ఉప్పు కారంలాగా ఎంత సరిపోతే అంత, తగ్గితేన చూడదు ఎక్కితేన విషాదించుకో. కానీ ఎంత కావాలో అంత ఉండదు, అది రెండు. మూడో, పిల్లలకి ఏం కావాలో తెలుసుకోవాలి. నాకేమొచ్చో అదే చెప్తాను కాదు, అది మీకేం కావాలా చెప్తారా? అసలు పరమాత్మ ఏంటంటే భారతీయ పాఠాలతో పాటు అమ్మాయికి లెక్కలు సరిగ్గా రావాలనుకోండి, అమ్మాయి లెక్కలు చెప్తాను, అమ్మాయికి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ చెప్తాను నేను చెప్పడానికి జరిగా. అంటే వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా అమ్మాయిని చెప్పాలి. వాళ్ళు ఏ సబ్జెక్ట్స్లో వెనకబడుతున్నారో అది మనం చెప్పే తల్లిదండ్రులు సాగు అట్లా చెప్తున్నట్ట అని పంపిస్తారు, కాంపిటీషన్ పెట్టినట్ట ప్రైజులు ఇస్తున్నట్ట. వాళ్ళు చెప్పుకుంటే మన కార్యక్రమాలు ఉంటాయి, అందరి ముందుగా దంచుతారంటే కుదరదు. ఆ రోజు మారాయి అని దయచేసి గుర్తించారు. మనం ఇంకా వెళ్తారు మా పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు. గొప్పపూర్ సేవదల్ కోఆర్డినేటర్ గొప్పపూర్ సంధి సేవదల్ కోఆర్డినేటర్ని. ఒక సేవ చేయాలంటే మనిషికి ప్రేమతో కూడిన సేవ చేయాలని చెప్తా ఉంటారు. మీరు మీ స్పీచ్ లో విన్నాను, స్వామి కూడా అదే చెప్పారు లవార్సాలని. మరి చేస్తా ఉన్న సేవల్లో ప్రతి దాంట్లో కొంతవరకు స్వీకరిస్తున్నారు, కొంతవరకు వ్యతిరేకిస్తున్నారు. సహనంతో కూడుకొని ఎంత చేసినప్పటికీ వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువైతున్నారు. అది మళ్ళీ ఒక అంటే మన వాళ్ళే ఇప్పుడు డివోటీ అనే వాళ్ళు వ్యతిరేకించవద్దు అని అంటున్నారు కదా. వాళ్ళు వ్యతిరేకించినప్పుడు మనం ఎట్లా సహనంగా ఉండాలి, ఎట్లా అయితే దాన్ని కట్టుకోవాలి అనేది మన సమితిలో ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తారు, మనకంటే పెద్దవాళ్ళు. దీని అర్థం ఒకటి, వాళ్ళు సమితిలో సభ్యులే కానీ భక్తులు కాదు. సభ్యులు భక్తులు కానక్కర్లేదు, భక్తులు సభ్యులు కానక్కర్లేదు. ఇంకా ముందు వాళ్ళు సభ్యులు మనందరి కొమ్ములు భక్తులు వాళ్ళు. అది ఫస్ట్, విమర్శించేవాడు భక్తులు కాదు. ఇక రెండు, మనని అలా భక్తులు విమర్శిస్తున్నారంటే కారణం మనని చూసి ఒక రకమైనటువంటి అసూయ ఈర్ష్య ద్వేషం వచ్చింది. ఈ అమ్మాయి చాలా బాగా చెప్తుంది, ఊళ్ళో అంతా చెప్పుకుంటున్నారు, ఈ అమ్మాయి పదే చెప్తుందిగా వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను మీద పడేయడం ఈర్ష్య కారణం అవుతుంది రెండవ. మూడవది, నేను చేయలేని అమ్మాయి చేసింది పట్టుకోగలనా కరెంట్ అవుతా, కరెంట్ విమర్శిస్తా అనేది వాళ్ళ యొక్క దొరతను బేలతను వీల్చి కనపడుతుంది. ఐదు, వాళ్ళలో కాదని మన ఎవరండి, నన్ను మా ఇంట్లోనే వద్దాను నాకు తెలుసా, పుట్టుబడి స్వామి రమ్మంటే వస్తానంటే వద్దని మా అమ్మగారు చెప్పింది. మా అమ్మే మా మామగారు అవుతాను, మా అక్కయ్య అవుతుంది, నేను కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ అవుతున్నారు. ఎందుకన్నారు? అక్కడితే జీతాలు ఇక్కడ ఇవ్వదు, అక్కడితే జీతాల్లో మూడో వంతు వస్తుంది ఇక్కడ ఆ రోజు. మరి నాలుగు పిల్లలు పెట్టుకుని నేను ఎట్లా బతికేది? ఈ రోజుల్లో అంత డబ్బే ముఖ్యం కదా. నాకు మూడో వంతు వచ్చింది, స్వామి రమ్మందానికి వచ్చాను, అందరూ వద్దా మరి ఎందుకు వచ్చాను అని రమ్మన్నాడు. అట్లా ఆయన మాట పైన బాగా గుర్రు ఉండాలి, ప్రామాణికత ఉండాలి, కష్టాలు సిద్ధపడి ఉండాలి, నిందలు సిద్ధపడి ఉండాలి. అప్పుడు అంటే రాగానే పూర్ణంగా వేస్తారు, మెచ్చుకుంటారు, మంచి పనిగా చేయాలి. అదే సుమారుగా
ఓ 10 కోట్లు స్వాహా చేసావు అనుకో, నువ్వు మినిస్టర్ కూడా అవుతావు. అందులో చెడుకున్నటువంటి ప్రాధాన్యత మంచిది లేదు. అడిగిన 3 ప్రశ్నలు సాక్షిగా అడిగారు. సంతోషం, మంచిది, మంచి ప్రశ్న అడిగారు. ఏమా నీకేం లేదా? నేను బాలికా గురువేనా? పేరెంట్స్ కదా. పేరెంట్స్ మీ అనుభవం అడగండి. ఆమె కొంచెం పెయిన్ అందుకైనా కొంచెం జాగ్రత్తతో మంచిగా నీట్గా పెయిన్ అందుకు జాగ్రత్త మంచిగా చదువుకుంటుంది, అందరికీ చెప్తుంది, చేస్తుంది. బాల వికాసం మనతో ఇంత ఉపయోగం ఉంటుంది. మేడాలతోనైనా వాళ్ళు మన అక్కడ తీసుకొని మాకు తెలియదే తెలియదు, ఊరి తెలియదు. వాళ్ళతోని మా పాప వేసి అట్లా అందరం వచ్చినాం కదా సార్. ఇంటి పక్క వాళ్ళతో చెప్తున్నా, అందరితో అందరం వచ్చినాం. వచ్చేది మన అమ్మాయి, మన అబ్బాయి ఇద్దరు వస్తారు. బాల వికాసం మంచిగా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఈ మందిని కూడా ఎక్కువ మన దోస్తులు ఎక్కువ వస్తుంది. సరేనా, తీసుకున్నా సంతోషం సార్. ఫోటో